అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజాసేవలో ప్రజాస్వామ్య పరిపాలించటంలో ఘోరంగా ఫెయిల్ అయిన తన తమ్ముణ్ణి అవినాష్ రెడ్డిని హత్య కేసు నుంచి తప్పించటానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం మెరుగైన రిజల్ట్ కనపడుతుంది ఆయన సక్సెస్ వరిస్తున్నట్టుగా కనపడుతుంది సక్సెస్ అవుతున్నట్టుగా కనపడుతుంది ఆయన అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు అడగలేదు ఆయన రైల్వే జోన్ కావాలని ఎప్పుడు అక్కడ ప్రస్తావించలేదు ఢిల్లీలో పోలవరం గురించి ఆయన ప్రస్తావించలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు అని నిరోధించడానికి ప్రయత్నం చేయలేదు ఆయన ఆయన ఏకైక లక్ష్యం తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పించటమే లక్ష్యంగా ఆయన ప్రయత్నాలు ఒకంత సఫలీకృతం అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఈ రోజున చూస్తూ ఉంటే ఈయన పడుతున్న శ్రమ ఈయన పట్టుదల ఈయనకి ప్రజలిచ్చిన అధికారం ఈయన హోదా ఈయనకున్న అవినీతి సంపాదన చూచిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది త్రీ నాట్ టూ ఐపీసీ హత్య చేసిన వాళ్ళకి శిక్ష వేసే సెక్షన్ త్రీ నాట్ ఐపీసీ దాన్ని కూడా బెయిలబుల్ చేయండి ఇప్పుడు ఎటు సెవెన్ ఇయర్స్ హత్యపడే జైలు శిక్ష పడే కేసులన్నీ బెయిలబుల్ చేస్తారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు హత్య కేసులు కూడా చేసేయండి ఇక టూ ఐపీసీ కూడా మర్డర్ కేసు కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి బెయిలబుల్ అని చెప్పేయండి సామాన్యుడికి ఒక న్యాయం ధనవంతుడికి పవర్ఫుల్ పర్సన్స్కి ఒక న్యాయమా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా అందుకే త్రీనా కూడా మార్చండి చట్టాలు పార్లమెంట్ మార్చండి మన చేతిలో పనే కదా మన పెద్దలకు అన్యాయం జరుగుతుంటే మన అధికారంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇదేం సామాన్యుడికి జరిగే అన్యాయం కాదు కదా మనం పట్టించుకోకుండా ఉండటానికి దిక్కు లేని వాడికి జరిగే అన్యాయం కాదు కదా మనం పట్టించుకోకుండా ఉండటానికి ఎస్ ఐ ఇన్ ది పార్లమెంట్ సెక్షన్ త్రీ నాట్ ఆల్సో మేక్ ఇట్ బెయిలబుల్ ఏమిటి హాస్యాస్పదం ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రోజున ఒక జడ్జిమెంట్ చూసాం మనం యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ అయిన దానికి నేను జడ్జి గారి గురించి ఒక్క మాట కూడా చెప్పదలుచుకోలేదు నేను జడ్జి గారి గురించి నేను ప్రస్తావించను కానీ ఆయన జడ్జిమెంట్లో కొన్ని అప్రస్తుతమైనవి కూడా ప్రస్తావించారు జడ్జిమెంట్లో ఐ గాట్ ఎవరి రైట్ టు కామెంట్ ఆన్ దాట్ అప్రస్తుతాలు ఉన్నాయి అందులో అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ ఎఫెక్స్ కోర్ట్ టు రివ్యూ దిస్ జడ్జిమెంట్ ఇమ్మీడియట్లీ ఈ రోజున ఈ సుప్రీం సుప్రీంకోర్టు వెంటనే సమీక్షించాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎంపడే జరుగుతుందండి ఏం న్యాయం అండి ఇది ఎక్కడ పోతుందండి ఇది ఆయన అంటే ఇప్పుడు వెళ్ళి పులివెందులో ప్రజా కోర్టు పెడుతున్నారట ప్రజా తరఫార్ ఇది రాజ్యాంగాన్ని మన చట్టాలని అవహేళన చేయటం కాదు ఏ ముద్దాయికైతే ఇప్పుడు యాంటీసిపేటరీ బెయిల్ ఇవ్వబడిందో ఆ ముద్దాయి పులిబంలో ప్రజల తరపాటు పెడుతున్నాట వాట్ డస్ ఇట్ మీన్ ఎలా ఉంది ఇది మన చరిత్రలోకి వెళ్ళినట్టయితే దేవుడి దగ్గర వరం పొందుతాడు రాక్షస రాజు వినాలి సార్ ప్రాత్యేక సోదరులు కొంచెం దయచేసి ఐ వుడ్ లైక్ టు డ్రైవర్ అటెన్షన్ బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు రాక్షస రాజు వరం పొందిన తర్వాత పొందే చేసే వెకటాట లాగా లేదా ఈ రోజున అతను అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించటం ఆ సోదరుడికి అర్థం అవ్వాలని చెప్పింది బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు రాక్షస రాజు వరం పొందిన తర్వాత వెకటాట చేస్తాడు ఆహాహా అని నాకు దిక్కెవరు నాకు అడ్డెవరని అలా లేదు అతను రోజున అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించటం ఇది సబబా అని చెప్పి నేను అడుగుతున్నా అందుకే చట్టాలు సవరించండి ఇంకెందుకు మేక్ ఆల్ కేసెస్ అయిలబుల్ అన్ని కేసులు చేయండి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి ఎడిపోతున్నారు ముఖ్యమంత్రిగా మీరు సాధించింది ఏమిటి మీరు చెప్పుకోవచ్చు మీరు మీ ఇంట్లో బయట నేను నా తమ్ముడికి హత్య కేసులో సాయం చేశా సక్సెస్ అయ్యే నేను చెప్పుకోవటానికి పనికొస్తుంది చెప్తే ఇక్కడ సిబిఐ గురించి కూడా నేను ఒక మాట చెప్పాల తర్వాత బోనమ్మ గారు మాట్లాడారు సిబిఐ ఈ కేసులో చేయవలసినంత స్థాయిలో కృషి చేయలేదు రెండు సుప్రీంకోర్టులో చెప్పారు వీ హ్యావ్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో చెప్పారు రిటర్న్ అఫిడవిట్స్ వేశారు మా దగ్గర అరెస్టు చేయటానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మాకున్నదని మరి మీరు ఎందుకు చేయలేదు ఇంత అవకాశం ఎందుకు ఇచ్చారు మీరు నేను అడుగుతా సామాన్యుడికి ఇన్ని అవకాశాలు ఇస్తారా సిబిఐ అవినాష్ రెడ్డికి ఇచ్చిన అవకాశాలు వివేకానందరెడ్డి కేసులో ముద్దాయి అయిన అవినాష్ రెడ్డికి ఇచ్చిన అవకాశాలు సామాన్యుడికి కూడా ఇస్తారా సిబిఐ వి హ్యావ్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి అని మీరు సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత కూడా మేము ఆ జడ్జిమెంట్ రానివ్వండి ఈ జడ్జిమెంట్ రాని మీకు ఎక్కడా ఆటంకాలు లేవే అడ్డంకులు లేవే టు ఎఫెక్ట్ ది అరెస్ట్ నేను నాకు ఎదురు రాయి తగిలింది నా మోకాలకి దెబ్బ తగిలింది ఆగుతారండి మీరు హాస్యాస్పదంగా సిబిఐ వ్యవహరించిందని చెప్పి కూడా తెలియజేస్తూ సిబిఐ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ ఈ కేసులో సిబిఐ వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు ఇట్స్ ది సిబిఐ ఇమేజ్ హ్యాస్ బీన్ టార్నిషి వాళ్ళ ఇమేజ్ పోయింది ఇందులో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా స్కాట్లాండ్ పోలీసు కూడా అప్రిషియేషన్స్ పొందిన ఈ సిబిఐ ఈ రోజున ఓకింత తలదించుకునే స్థాయికి వెళ్ళింది అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ మరలా కూడా డైరెక్టర్ ఆఫ్ సిబిఐ దయచేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒకసారి సమీక్షించాలా ఆనరబుల్ ఎఫెక్ట్స్ కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా ఈరోజు జడ్జిమెంట్ని గా సమీక్షించాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన మీరు నిర్దోషి కాదు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన మీరు సభలో సమావేశాలు నిర్వహించటం రాక్షసరాజుకు చెప్పాను కదా నేను బ్రహ్మ దగ్గర వరం పొందిన రాక్షసరాజు వెకటాట హాసంతో సమానం సాక్ష్యాల మీద ట్రయల్ జరిగిన తర్వాత భవిష్యత్ నిర్ణయం జరుగుద్ది తప్పితే మీరు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఈ వెకటాట హాసం రాక్షస వెకటాట హాసంతో సమానం అని చెప్పి తెలియజేస్తూ నా తరఫు నుంచి నేను త్రీ టూ కూడా మాకు యాంటిసిపేటరీ ఏదో బెయిలబుల్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు అనేక మలుపులు సెన్సేషనల్ కేసుగా దీన్ని మొత్తం బాహ్య ప్రపంచం అంతా భావించింది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి తీరు వాళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్లు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖు తెల్లవారుజామున పద్నాలుగో తారీఖు సాయంత్రం అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే వీళ్ళందరూ సునీల్ యాదవ్ వీళ్ళందరూ కూర్చున్న చోటు కాడి హత్య జరిగినటువంటి తర్వాత వరకు ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాధారాలతో లేటెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్డ్ టెక్నికల్ ఎవిడెన్స్తో టెక్నాలజీతో అన్ని విషయాలని కూడా మేము కనిపెట్టాము బయట పెట్టాము కోర్టులు కూడా సమర్పించామని అంటే దీంట్లో అందరూ వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పి అందరం కూడా భావించాం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ముందు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో అతిపెద్ద మనిషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు ఎన్ని కూడా తుడిచిపెట్టుకుపోయినాయా అని ప్రజలు వాళ్ళు భావిస్తూ ఉన్నారు ముందుగా జగన్ తనను తాను కాపాడుకోవటానికి అవినాష్ రెడ్డిని ఈరోజు తాత్కాలికంగా యాంటిస్పెక్టర్ బెయిల్ ఇప్పించుకునే వరకు తీసుకెళ్లగలిగాడు ఎందుకంటే ఈ కేసులో తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇది వాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నిందితులందరూ కూర్చొని కదిరి నుంచి గొడ్డలు తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చారో బయటకు వచ్చేసింది గూగుల్ టేకౌట్ అత్యంత అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ద్వారా దాన్ని మొత్తం బయట బయటకు వచ్చింది తర్వాత అవినాష్ రెడ్డి ఫోను రెండు వేల మా పంతొమ్మిది మార్చి పదిహేను రాత్రి ఒటిన్నర దగ్గర నుంచి ఐదు గంటల వరకు అనేక వాట్సాప్ చాటింగ్లు కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఫేస్ టైమ్ కాల్స్ కానీ వెళ్ళినటువంటి విషయాన్ని ఐపీడిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ ద్వారా సిపిఐ ఐడెంటిఫై చేసింది ఈరోజు చాలా ఆశ్చర్యకరం అసలు ఎన్ని ఎట్టిపోయినాయో అర్థం కాల ఆ రోజు మొట్టమొదట మర్డర్ జరుగుతున్న జరగంగానే అక్కడికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి బాత్రూమ్లోంచి డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి మంచం మీద పెట్టింది అవినాష్ రెడ్డి ఆర్డర్తో అవినాష్ రెడ్డి ఆదేశాలతో పని అమ్మాయి కానీ వాచ్మెన్ రంగయ్య కానీ అక్కడ ఉన్నటువంటి పిఏలు కానీ చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఎవిడెన్స్లు రక్తపు మరకుల్ని కడికిచ్చేయటం అవినాష్ రెడ్డి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం కాదా ఎన్నింటికన్నా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ పనిచేసిందనంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతకు మంచి ఆధారాలు ఇవాళ రాష్ట్రంలో ఇందాటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు సహల సలహాదారులు శ్రీరామచంద్రుడు మా అవార్డు ఏమీ లేదు మా వాడు పాత్రని విజయవాడ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారంటే వాళ్ళు ఒకళ్ళు చేసింది మొత్తం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పి చిన్న పిల్లోడిని అడిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మనవడో మనవరాలు అడిగి చెప్తారు ఇది ఎవరో బయట వాళ్ళు అడుగు అసలు వాళ్ళ ఇంట్లో మనవరాల్లో మనవరాలని అడిగినా ఇది మనమేగా తాతయ్య చేసిందని చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో మొన్న సుప్రీంకోర్టులో మే ఇరవై మూడో తారీఖు ఇదే అవినాష్ రెడ్డి యాంటిసిపేటర్ బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసి వెకేషన్ బెంచ్ హైదరాబాదు తెలంగాణ హైకోర్టుకి పంపించి ఆ రోజు కూడా సిబిఐ అడ్వకేటు వాదనలో లేడు వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మ పెట్టుకున్నటువంటి అడ్వకేటు వీళ్ళే మాట్లాడారు కానీ సిబిఐకి చెందినటువంటి అడ్వకేటు కూడా ఆ రోజు ఆర్గ్యుమెంట్స్లో రాలేదనంటే ఎంత సీరియస్ సన్సేషనల్ కేసు ఒక సిబిఐ అధికారి మీద కేసులు పెట్టి బాంబులతో లేపేస్తామని ఎన్నో రకాలుగా బెదిరించినటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో సిబిఐ మీద ఎక్కడా జరగలా సీబీఐని చూసి భారతదేశంలో అందరూ భయపడితే వైసీపీని చూసి సీబీఐ భయపడింది ఆంధ్రప్రదేశ్లో అలాంటి కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో సునీతమ్మ వేసినటువంటి అడ్వకేట్ సునీత సునీతమ్మ పెట్టుకున్న అడ్వకేట్ మాట్లాడారు కానీ సిబిఐకి చెందిన అడ్వకేటు కనీసం ఆ పరిసరాల్లోనే లేకపోవటం ఎంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది మొన్న ఇరవై ఏడవ తారీఖు ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి బయటపడేయడానికి చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఆయన వెళ్ళినటువంటి పని సక్సెస్ అయినట్టుగా ఇవాళ భావిస్తున్నాం కనబడతా ఉంది ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి ఈ విషయంలో ఇంత బాగా వ్యవస్థలను మేనేజ్ చేసి సక్సెస్ అయ్యావు కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయటం ఏంటిది దాదాపు పదకొండు కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా నలభై మూడు వేల కోట్లు ఆస్తులు సీజ్ చేయబడి పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క వాయిదా కోర్టుకు వెళ్ళలేదండి ఒక్క వాయిదాకి అంటే ఎంత బాగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థలను మేనేజ్ చేయడం కొత్త గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో జడ్జి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి పట్టాభి రామారావు అలాగే నాగమారు నాగమణి నాగ మారుతి శర్మ అలాంటి వాళ్ళు డిస్టిక్ జిల్లా జడ్జిల స్థాయి వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు అనేక రకాలుగా వ్యవస్థలను మేనేజ్ చేయడం వీళ్ళ కొత్త కాదు వ్యవస్థలను మేనేజ్ చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు ఇందాకడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ఇంకొకళ్ళు వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నేను అంటా ఉన్నా వాళ్ళకి ఇది తాత్కాలిక ఉపశమనం మీకు గుర్తుపెట్టుకోండి రేపు ఈ కేసులో జరిగినటువంటి ప్రతి అంశం రికార్డు చేయబడినుంది అజ్ఞాత సాక్షి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నాడు అంటే ఆ రోజు తెల్లవారుజామున వైటిన్నర దగ్గర నుంచి ఐదు గంటల వరకు జరిగినటువంటి వాట్సాప్ చాటింగులు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారి పిఏ నవీను ఆ ఫోన్ నెంబర్లకే ఎక్కువ వెళ్ళి వాళ్ళు కూడా సిబిఐ విచారణ చేసింది కాబట్టి తిరుగులేని సాక్ష్యాలున్నటువంటి కేసులో తాత్కాలిక ఉపశమనం పొందొచ్చేమో కానీ ఖచ్చితంగా దీంట్లో ఎక్కడికి చట్టాన్ని చట్టం కళ్ళు తప్పించుకొని న్యాయ వ్యవస్థ కళ్ళు తప్పించుకొని పోలేరు అని చెప్పి కూడా వీళ్ళకి సూచిస్తూ ఉన్నాం వ్యవస్థలను మేనేజ్ చేయటం జగన్మోహన్ రెడ్డి ఎంత దిట్టో ఇవాళ తేలిపోయిందనేది కూడా అర్థమైపోయింది ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో ఏ విధంగా వాళ్ళ మాటల్లోనే తెలిసిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డో ఇక్కడికి వచ్చి పులివేంద్రకి వచ్చి సభ పెడతా ఉండటం వీటిలోనే వాళ్ళ ఇది తెలిసిపోయింది ఖచ్చితంగా ఇందాడ రామయ్య గారు చెప్పినట్టు త్రీనాట్టు కూడా హత్య కేసు సెక్షన్ కూడా బెయిల్బుల్ చేసేయటం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉత్తమమైన పని ఇక్కడ మర్డర్లు ఓపెన్గా చేసుకోవచ్చు ఎవడు అడిగే లేడు మర్డర్ కేసుల్లో ముద్దాయిలు బయట తిరగచ్చు ఎక్కడైనా ఏమన్నా చేయొచ్చు ఈ రాష్ట్రంలో జరిగేదానికి దిక్కు దివాణం లేదనే విషయం ఈరోజు ఈ కేసును బట్టి అర్థమవుతా ఉంది అంతిమంగా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది దీంట్లో ఎటువంటి తిరుగు లేదని కూడా ఇది తాత్కాలిక ఉపశమనని కూడా తెలియజేస్తా జడ్జి గారు ఇచ్చింది హైకోర్టు హైకోర్టును సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది తీర్పులో అప్రస్తుతాలు ప్రస్తావించారు కొన్ని ఇమ్మీడియట్లీ ది ఎఫెక్ట్స్ కోర్టు హ్యాస్ టు రెవ్యూ అన్నాను సుప్రీంకోర్టు రివ్యూ చేయాలన్నాను దాన్ని అన్నాను అందుకు కింద కూడా జడ్జేనండి జిల్లా నుంచి జడ్జిలే ఇస్తారు ఈ జడ్జి పైన పై జడ్జి ఉంటారు పై జడ్జి హైకోర్టు ఉంటారు హైకోర్టు తర్వాత డివిజన్ బెంచ్ ఉంటుంది ఫుల్ బెంచ్ ఉంటుంది తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది అందుకే సుప్రీంకోర్టుని ఈయన సింగిల్ జడ్జి ఇచ్చాడు ఇది దీన్ని సుప్రీంకోర్టుని రెవ్యూ చేయమన్నా జడ్జిమెంట్ని అప్రస్తుతాలు ఉన్నాయి తప్పు ఇస్ డిఫరెంట్ అప్రస్తుతం అప్రస్తుతాలు ఉన్నాయి కనుక మీరు వెంటనే దీన్ని రెవ్యూ చేయమంటున్నా మూ చేయమంటే తప్పులేదు ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది ఆనరబుల్ జడ్జి జడ్జి గారిని నేను తప్పు పట్టడం లేదు ఆ జడ్జిమెంట్లో కొన్ని అప్రస్తుతాలు ఉన్నాయి దాని మీద సమీక్షించడం చాలా క్లియర్గా ఉన్నాను నేను జడ్జి గారిని తప్పుపట్టడం లేదు జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్లో కొన్ని అప్రస్తుతాలు ఉన్నాయని ఐఎమ్ వెరీ క్లియర్ మళ్ళీ మీరేదో రాసేవారండి జడ్జి గారిని తప్పు పట్టడం లేదు జడ్జి గారు ఇచ్చిన తీర్పులో కొన్ని అప్రస్తుతాలు ఉన్నాయి కనుక దాని మీద ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ ఎఫెక్ట్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ టు రివ్యూ ది జడ్జిమెంట్ ఇమ్మీడియట్లీ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ త్రీ నాట్ టూను కూడా బెయిలబుల్ చేయండి అట్లీస్ట్ మా స్టేట్లోనన్నా దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అప్రస్తుతాలున్నాయి ఎస్ జడ్జి గారి జడ్జిమెంట్లో అప్రస్తుతాలు ఉన్నాయి అదే అన్న అదే అదే చాలా జడ్జిమెంట్ ఐ హ్యావ్ గాట్ ఎవరి రైట్ కామెంట్ ఆన్ ది జడ్జిమెంట్ నాట్ ఆన్ ది జడ్జ్ ఆ జడ్జి ఎవరో కూడా నాకు తెలియదు జడ్జిమెంట్లో కొన్ని అప్రస్తుతాలు ఉన్నాయి కనుక ఐఎమ్ రిక్వెస్ట్ ఉంది సుప్రీంకోర్టు టు రివ్యూ దిస్ ఇమీడియట్లీ ఫోర్త్ విత్ దట్ ఇస్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఎనీ అదర్ క్వశ్చన్ రైట్